సైడ్ బట్టి సార్ శివన శివన అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మరి ఏంలో కూర్చున్నాయా ఒక లీటర్ వాటర్ కానీ పెద్ద పేరు క్లీన్ చేస్తాం. దేంట్లో 40-50 లీటర్ వాటర్ కానీ మొత్తం పెద్ద పేరు అంతా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మందికి టాక్సిన్స్ ఉంది, వాసిటేషన్ ఉంది, జబ్బులు ఉన్న వాళ్ళకి క్లీన్ కానీ మొత్తం పేరు అంతా క్లీన్ అయిపోతుంది. మన తెలంగాణలో మన దగ్గర ఒక మిషన్ ఉంది, ఇక్కడ కణాల్లోనే మిషన్ ఉంది. చూస్తారు ఒక నిమిషం ప్రాంతంలో కలహా షాప్ వలాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి వ్యవసాయంలో దళితులు
పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి టీచర్లకి ట్రైనింగ్, అట్లాగే ఇతర సామాజిక వనాలను పెంచేటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వారి సేవలు చేస్తూ వస్తాం. దాంతోపాటు నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అశాంతులకు కారణమవుతున్నటువంటి సామాజిక సంఘర్షణలు వాటన్నింటినీ అధిగమించడానికి కావలసిన విధంగా ఇక్కడ వచ్చి మెడిటేషన్లో పాల్గొని ఆ మెడిటేషన్ ద్వారా ఒక మానసిక ప్రశాంతతతో మానవ మనుగడ కోసం ఈ పాత్ర పోషించడానికి కావలసిన వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ గ్రామంలో, చేకూరు గ్రామంలో, నందిగామ మండలంలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శంకర్ గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని, చూడాలని వారు ప్రత్యేకంగా నన్ను కోరటం, వారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి కలహా శాంతి వనాన్ని నిర్వహిస్తున్నటువంటి దాజీ గారు, అట్లాగే మిత్రుడు మధు గారు కూడా నేను గతంలో ఒకసారి కలిశాను. వారు మీరందరూ ఒకసారి దీన్ని పర్యటించి చూసి ఈ ప్రాంతాల్లో ఇటువంటి వెల్నెస్ సెంటర్, మెడిటేషన్ సెంటర్కి ప్రోత్సహించడానికి మీరు కూడా రావాల్సిందేనంటే ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. రావటానికి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఇటు దక్షిణ భారతదేశం కానీ అటు ఉత్తర భారతదేశం నుంచి ఏ కులమైనా ఏ మతమైనా ఇక్కడికి వచ్చి ఈ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు పొందటానికి, మెడిటేషన్ చేసుకోవటానికి, ఇక్కడ ఉండటానికి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫర్ట్ చేయలేనటువంటి వాళ్ళు, డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ డార్మెటరీని పెట్టి ఆ డార్మెటరీలో వాళ్ళు ఉచితంగా ఉండేటట్టు వసతులు ఏర్పాటు చేసి మెడిటేషన్ చేసుకుంటాం. ఒక సమాజానికి ఇంకొక సమాజానికి జరుగుతున్నటువంటి పోరాటాలు వీటన్నింటి రీత్యా మానవ మనుగడ పెద్ద ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతినిత్యం వార్తల్లో ఎక్కడో ఒక దగ్గర యుద్ధమని, బాంబులు వర్షమని, అమాయకులైనటువంటి వాళ్ళు బలైపోతున్నారని నిత్యం చదువుతూ చాలామంది మానవత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి సంఘటన మనం గమనిస్తూ ఉన్నాం. అధిగమించట శాంతి మార్గమే ప్రధానమైందని చెప్పి ఆ శాంతి మార్గానికి కావలసిన విధంగా మానసిక పరివర్తన చెందటానికి కావలసిన మెడిటేషన్ అనేది ప్రధానమైందని చెప్పి ఆ మెడిటేషన్ పైన ప్రధానంగా దృష్టి పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఈ శాంతి కలహా శాంతి వనం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి చక్కటి వరం లాంటిదని నేను భావిస్తాను. స్పెసిఫిక్గా ఎట్లా చేయాలో కూడా నేర్పుతా ఉన్నాను. కంట్రోల్డ్ వెదర్తో ఏ పంటనైనా పండించవచ్చు అని చూపించేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్గా చేస్తాం. ఇటువంటి వాటిని పూర్తిగా రైతులు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాడుకోవచ్చు, ట్రైనింగ్ పొందవచ్చు. యువతను ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి క్రీడా ప్రాంగణాలకు కూడా ఒక మంచి క్రికెట్ స్టేడియం కూడా కట్టారని ఇచ్చారు. అట్లాగే విద్యాబుద్ధులు నేర్పడానికి కావలసినటువంటి స్కిల్స్ కూడా టీచర్లకి నేర్పుతామని ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి చెప్తున్నాను. ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే కాబట్టి సామాజిక బాధ్యతలో భాగంగా ఇలా చేసేటువంటి వారందరినీ కూడా ప్రోత్సహించుకొని మా అందరి బాధ్యత తప్పనిసరిగా చాలామంది వెల్నెస్ కోసం, మెడిటేషన్ కోసం సుదూర ప్రాంతాలకి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి విధానంతో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారందరికీ అతి తక్కువ ఖర్చుతోనే
ఇక్కడ వచ్చి ఉండటానికి కావాల్సిన ఏర్పాటుతో సహా మెడిటేషన్ ఉచితంగా చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ శాంతి వనం, కన్హా శాంతి వనం వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను గాజు గారికి కూడా.